నేను ఎప్పుడూ చెప్తుంటాను, నానిగారితో యాక్ట్ చేసేటప్పుడు ఐ జస్ట్ వాచ్ హిమ్ యాక్ట్, ఐ లెర్న్ సంథింగ్ ఆల్వేస్ నానిగారు యాక్ట్ చేసినప్పుడు. అదేవిధంగా సేమ్ సత్య యాక్ట్ చేసినప్పుడు తన డైలాగ్ డెలివరీ నాకు చాలా ఇష్టం. సో అతను చూస్తుండేవాడిని డైలాగ్ చెప్తుంటే, ఆ ఇంటెన్సిటీ అది. సో నాని పైకి వెళ్ళిపోయి ఆ ప్లేస్ సత్యకి ఇచ్చాడు. ఇద్దరు వెరీ న్యాచురల్ యాక్టర్సు, వాళ్ళతో పాటు వాళ్ళిద్దరితో యాక్ట్ చేయడం యాక్చువల్గా నా అదృష్టం. వాళ్ళని పొగడ్డానికి కూడా చెప్పట్లేదు, అది వెరీ సిన్సియర్, వెరీ రియలిస్టిక్. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో చాలా చాలా పైకి వెళ్తారు, ఎందుకంటే ఇద్దరికీ బ్యాక్గ్రౌండ్ లేదు. సో చాలామంది అంటుంటారు బ్యాక్గ్రౌండ్ కావాలి ఇండస్ట్రీలో అంటారు, బట్ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు వాళ్ళని చూసి తెలుస్తుంది ఇట్స్ ప్యూర్ టాలెంట్ అండ్ ద హార్డ్ వర్క్. అది 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఇయర్స్ పట్టచ్చు, బట్ వన్ డే వి కెన్ సీ దెమ్ దేర్ అండ్ స్టార్స్ పొజిషన్. వాళ్ళతో పాటు అలాగే పక్కన వాళ్ళ పక్కన తమ్ముడుగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, డిసైడ్ అయిపోయాను అలాగా.